చాలా క్రూషల్ అండ్ ఇంపార్టెంట్ ఇయర్ రా మనందరికీ, మనకంటే మన కుటుంబానికే కాక మన దేశానికి, దేశానికే కాక ప్రపంచానికి, టాప్ లీడర్స్కి, సోషల్ వర్కర్స్కి, రిలీజియస్ లీడర్స్కి, స్పిరిచువల్ లీడర్స్కి, అందరికీ ముఖ్యమైన సంవత్సరం. ప్రతి సంవత్సరం ఏదో జరుగుతూనే ఉంటాయి, ఒక సంవత్సరం ముఖ్యమైన ఎలా చెప్తాం అంటే, ఏది ముఖ్యం అంటే, ఏ సంవత్సరం ముఖ్యమని చెప్పాలి అంటే, ఏ కాలంలో మనం చిరకాలం నుంచి మనకి తెలియని విషయాలు నూతనంగా గవ్వుకునితో కొత్తగా అది యథార్థాన్ని గ్రహించి కన్ను విచ్చుకుంటుందో అది ముఖ్యమైన సంవత్సరం. ఓ మనిషి జీవితంలో కానీ, దేశం చరిత్రలో కానీ మనకి, మన దేశంలో చాలా సీరియస్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు వర్తమానంలో ఉన్నాయి. పంజాబ్, అస్సాం, మరి అలాగే దక్షిణ భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు, ఇవన్నీ కూడా అతి ప్రాధాన్యత వహించున్నాయి కదా. ఒక చోట కమ్యూనల్ హార్మోనీ లేదు, మత సామరస్యం లేదన్నమాట. మరొక చోట మతాన్ని తిరస్కరించే శక్తులు కొన్ని ఉన్నాయి. ఏ మతం లేకుండా మతానికి అంటే నమ్మకం లేని వాళ్ళకి మధ్యన ఉండేటటువంటి సంఘర్షణ సాగుతుంది. ఇవన్నీ అలా ఉండగా దేశం ఇంతకుముందు ఎన్నడూ కానీ విని ఎరగనంతగా మరి సౌకర్యాలు, భోగాలు, కొన్ని విలాసాలు, వినోదాలు సంపాదించుకోవడానికి సిద్ధపడుతోంది. ఇది పూర్వం ఎప్పుడో నేను చెప్పాను, జ్యోతిశాస్త్రం దృష్టిలో పెట్టుకొని శనిగ్రహం తులారాశిలో ప్రవహించిన మొదలు ప్రతివాడికి లోకంలో అన్నిటికంటే అపురూపమైన భోగాలు ఏమున్నాయో అవన్నీ కూడా సామాన్యుడి దాకా పెడతాయి. దేశంలో ఇల్లు, ఆకలి మొదలైనవే కాక విలువైన వస్త్రములు, విలువైన ఇళ్ళు, విలువైన విలాస వస్తువులు సామాన్య ప్రజలకు అందుబాటులోకి రావడం మొదలెడతాయి. అయితే నూటికి నూరు పాళ్ళు దేశంలో ప్రతివాడు కూడా అంటే యావత్ ప్రజానీకం కూడా అన్నీ అందరూ పొందుతారని కాదు, అవి సంపాదించడం మొదలు పెడతాడు. ఈ ప్రాసెస్ మొదలు పెడితే ఒక 4-5 సంవత్సరాలకి చాలా అపురూపమైన వస్తువులు సామాన్యుడైన ప్రతివాడికి అందుబాటులోకి వచ్చేస్తాయి. ఇది దేశానికి ప్రగతి అని మీరు పేరు పెట్టుకుంటే, ఇలాంటి ప్రగతికి 83 ప్రారంభమైంది, 84 దాన్ని, ఆ ప్రగతిని ఒక అతి ఉచ్చస్థితికి తీసుకెళ్ళి, జనెత్తికి తీసుకెళ్ళి కార్యక్రమాన్ని నడిపిస్తుంది. దాన్ని ఇండస్ట్రియలైజేషన్ అనుకో, టీవీ వ్యాపించడం అనుకో ప్రతి గ్రామానికి, లేకపోతే వీసీఆర్స్ ప్రతి మధ్యతరగతి వాడు కొనుక్కోవడమే అనుకో, ఏదైనా అనుకో, దాన్ని సౌకర్యంగా అందరూ కార్లు, ప్రతి వాళ్ళు అనేక మంది కార్లు కొనుక్కోవడమే అనుకో, అంతకుముందు ఇల్లు లేని వాళ్ళు మధ్యతరగతి ప్రజలలో అనవసరాలకి కాస్త ఉన్నవాడు ప్రతివాడు సొంత ఇల్లు కట్టుకోవడానికి అవకాశం కలిగించడం అనుకో, విలువైన వస్త్రధారణ, ఈ ప్రకారంగా ప్రగతి ఉంటుంది. ఇదిలాగా ఉంటుండగా ఇదంతా కూడా మెటీరియలిజం అంటాం దీన్ని, అంతే కదా. ఈ మెటీరియలిజంలో మరి ఒక రకమైన ప్రగతి సాధించినా మనిషి తనకి
మెటీరియలిజం కంటే ఎక్కువ ప్రధానమైనటువంటి ఆంతరంగిక రంగములు ఏవైతే ఉన్నాయో, నైతికం, రాజకీయం, మరి మత విషయం, ఇవన్నీ కాక ఆధ్యాత్మికం. ఇంకా పై ఆధ్యాత్మికమైన విషయం దేశ సామాన్య ప్రజలందరికీ వర్తించే విషయం కాదు, మతం అందరికీ వర్తించేది. ఆధ్యాత్మికం వేరు, స్పిరిచువలిజం వేరును, రిలీజన్ అంటే మతం వేరు, మతం అందరికీ సంబంధించింది. ఈ విషయంలో మనుషులు యాక్టివ్గా ఉంటారు కానీ ముందడుగు వేస్తారా అనే సమస్య. మత సంబంధమైనటువంటి యాక్టివిటీ అంటే గుళ్ళు గోపురాలు ఇంకా కట్టడం, ఏదో ఇట్లాంటివన్నీ భౌతికంగా మతం కోసమని చేసేటటువంటి పాపులట్ అంతా ఉంటుంది. కానీ ఆ మతమే కారణంగా ఒకళ్ళు వాళ్ళు ద్వేషంతో కొట్టు చావడం, రాజకీయంగా ఒక పెద్ద విప్లవం లాంటి దానివల్ల రావడం, మతం వల్ల రాజకీయ ఉపద్రవం కలగడం, అలాగే భాషాభిమానం అనేటువంటిది మరి ప్రత్యేకంగా చూస్తే, దానికి అదిగానే చూస్తే మతం ముందు దీక్ష లాంటిదే, అది కూడా ఒక వర్చు, అది కూడా సుగుణమే. స్వదేశ భాష, మాతృభాష ఎంత అభిమానం ఉండడం, అది గొప్ప విషయమే కదా. కానీ ఆ అభిమానం దురభిమానంగా పరిణమించి దేశానికి దారి చేయడం, ఇతర దేశించడం, తద్వారా రాజకీయ రంగంలో పెద్ద కొట్లాటలు అల్లర్లు జరగడం, అలాంటి మార్పులు ఏదైతే మనిషికి మంచి కోసం ఏర్పడినవో అవన్నీ వాటి యందు అభిమానం వల్ల దురభిమానంగా పరిణమించి మరి మంచి ఆవేశపూరితంగా దాన్ని అనుసరించవలసినటువంటి సద్వస్తువులు, మంచి వస్తువులన్నీ కూడా మరి ఆవేశానికి, కల్లోలానికి దారితీసే ఆవేశానికి కారణభూతమై అలాగే దేశంలో అశాంతిని తీసుకురావడానికి మంచి అవుతాయి. అంటే మనిషికి మంచివన్నీ కూడా విషపూరితంగా పరిణమించే కాలం అని అర్థం. ఇది 83 చివరి భాగంలో అక్టోబర్ 20 ప్రారంభించిన ఒక దశ. ఈ దశ 85 ఆగస్టు దాకా ఉంది ఈ దేశానికి. మరి ఏ గ్రహ దశ అవన్నీ నేనే జాతకం కట్టి చెప్పడం లేదు, కానీ నాకు తోచిన వాడు చెప్తాను. ఈ పీరియడ్లో ఇవన్నీ కూడా మతావేశక్తులు, భాషావేశక్తులు మరి ఆగ్రహం ఆవేశంతో మరి అధర్మానికి పాల్పడి అశాంతికి దారితీసి ప్రభుత్వం రాజకీయంగా ప్రపంచాన్ని, దేశాన్ని ఏలేటువంటి ప్రభుత్వాలు ఏవి కూడా దాన్ని కంట్రోల్ చేసి శాంతి భద్రత సంరక్షించడానికి సాధ్యం కాని పరిస్థితులు ప్రభుత్వాలు కల్పించేందుకు దోహదం చేస్తాయి. దానివల్ల మతం కానీ, భాష కానీ, ఇవన్నీ కూడా సంస్కృతి కానీ, నాగరికత కానీ, మా సాంప్రదాయాలు అనేవి ఇవన్నీ ఉన్నాయే, ఇవన్నీ కూడా కల్లోలానికి దారితీస్తున్నాయి కాబట్టి ఇవన్నీ అసలు నశించాలనేటటువంటి వాదం, తీవ్రవాదుల వాదం ప్రబలమయ్యి వాళ్ళ వల్ల ఈ సంస్కృతికి, మతానికి, మన నాగరికతకు, సాంప్రదాయములకు ఎక్కువగా హాని వాటిల్లి వీటినన్నింటినీ వదిలేసి మంచివాడన్నవాడు వీటిని వదిలేసి తద్వ్యతిరేక శక్తులు సాంప్రదాయ విరుద్ధానికి, మతానికి శత్రుత్వం వహించేటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిలోకి చేరేటువంటి అవకాశం ఉంది. అంటే విశ్వాసరాహిత్యం ఏర్పడుతుంది వీటి మీద. ఇది మార్పు. ఇందులో మన వంటి కుటుంబాల్లో ఉండేవాళ్ళు ఏం చేయాలంటే, ఒకళ్ళు ప్రతివాడు కూడా తన బాధ్యత, తన సంస్కృతి యొక్క ప్రాధాన్యత, దాంట్లో మంచి ఏదో గ్రహించి ఎక్కడ ద్వేషానికి కానీ మరి ఆగ్రహానికి కానీ ఆవేశానికి కానీ తావు లేకుండా దాన్ని వస్తువును వస్తువుగా, అంటే మన భాష సంస్కృతిని పరిశుద్ధంగా కాపాడుకోవడం, అలాగే మన మతాన్ని ద్వేషరహితంగా పరిశుద్ధంగా కాపాడుకోవడం, అలాగే మన మత విశ్వాసాల్ని ఇంకొకరికి చెప్పేటప్పుడు ఇతరులను విమర్శించి కానీ ఖండించి కానీ మాట్లాడక సౌజన్యంతో ఇతరుల యొక్క సంస్కృతిని కూడా అర్థం చేసుకోవడం, ఇట్లాంటి సత్ప్రవర్తన అలవాటు చేసుకోవాలి ప్రతివాడు. ఇది ఈ సంవత్సరానికి ముఖ్యమైనటువంటి మెసేజ్. రేపు వచ్చేటటువంటి ఉగాది నుంచి వచ్చే రక్తాక్ష సంవత్సరం కూడా సంవత్సర ఫలితాలను చూస్తే ఇలాంటి ఇందాక నుంచి నేను చెప్తున్నటువంటి లక్షణాలు కలిగే ఉంది. అంతేకాక మరి వైజ్ఞానిక రంగంలో మన భారతదేశం కూడా ఇంకొక శాటిలైట్ పైకి అంతరిక్షంలో పంపించవచ్చు, మరి అంతరిక్ష నౌకల్ని మన వాళ్ళు కూడా తయారు చేయొచ్చు, అలాగే యాటమ్ బాంబు తయారు చేయవచ్చు,
పాకిస్తాన్తో యుద్ధం సంభవించవచ్చు, అలాగే ఆఫ్ఘనిస్తాన్లో రష్యా వారి సేనల వల్ల కొంచెం ఉపద్రవం అక్కడి నుంచి రావచ్చు. ఈ ఉపద్రవానికి భారతదేశం యొక్క ఫారెన్ పాలసీ బాధ్యులకి బాధ్యత దీనికే ఉంది, వీళ్ళే పనిచేశారని చెప్పి ఇతర మిత్రదేశాలు భావించవచ్చు. నాన్ అలైన్మెంట్ అని అంటూనే ఒక రష్యాతో స్నేహం చేయడం కానీ, ఒక దేశాన్ని కండెమ్ మరి ఇతర దేశాలను కండెమ్ చేయడం కానీ మనకు తెలియకుండానే మనం చేస్తున్న పొరపాటు మనకి తెలిసి వచ్చేటట్టుగా కొన్ని సంఘటనలు జరగవచ్చు. ఇవన్నీ భవిష్యత్తులో మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన విషయాలు. ఈ ఏప్రిల్ నుంచి మళ్ళీ మార్చి ఎండింగ్ వరకు కొత్త సంవత్సరం ఇలాంటి ఉత్పాతాలతో కూడుకుంటుంది. ప్రకృతి వైపరీత్యంగా ప్రజలు పడే బాధలే ఉండవు, కానీ ఆ పైగా ఆ పాడి పంట సమృద్ధిగానే ఇంకా పరిశ్రమలు ఎక్కువగా ఉండడం ఇవన్నీ కూడా అవుతాయి. అయితే ఏం పరిశ్రమలు, ప్రజలకు వినోదాలను ఇచ్చేవి టీవీలు తయారు చేసుకోవడం, రేడియోలు తయారు చేసుకోవడం, ప్రతి వాడికి వాక్మన్ 300 రూపాయలు చేతిలో పెట్టడం, ఇవన్నీ పరిశ్రమ రంగంలో పురోగతి అని అనుకుంటే అది పురోగతి అవుతుంది. కానీ అది దానివల్ల మనిషి బాగుపడడం కానీ, లోపలే మత సామరస్యం ఏర్పడడం కానీ, రాజకీయ శాంతి ఏర్పడడం కానీ, సాంఘిక శాంతి భద్రతలు కనుక్కోవడం కానీ, మరి లేకపోతే నైతికంగా మనిషి పెరగడం కానీ ఏమి వీటి వల్ల ఏం జరగదు. పారిశ్రామిక రంగంలో చాలా ప్రగతి సాధించామనే మాటలకి ఇట్లాంటి అర్థాలే మనం తీసుకునేటట్టయితే ఏమీ నిరుపయోగం, దానివల్ల ఉపయోగమే. కానీ మనిషిని అందుకని ఏ పారిశ్రామికవేత్త అయినా దేశక్షేమం, మనిషి సామాన్య పౌరుడికి క్షేమం చూసేవాడు ఎవడైనా ఉన్నారంటే నేను ఎట్లాగా 10,000 సంపాదించుకోవాలనే ఉద్దేశం కాక, ప్రజలు పలుకొచ్చేందుకు సౌకరకంగా ఇల్లు కట్టుకోవడానికి ఎలాంటి పరిశ్రమను నేను స్థాపిస్తే బాగుంటుంది. కర్ర కంప కూలీ నాలి అన్నీ ఖరీదు పెరిగిపోయిన రోజుల్లో ఏది చీప్ హౌసింగ్ ఎలాగా, లేకపోతే మంచి వస్త్రం అందరికీ దొరికే విధానం ఎలాగా, ఆహారం సమృద్ధిగా పండడం కోసం ఏ పరిశ్రమలు ఎలాగా దోహదం చేయగలను, లేకపోతే రోగాలకి మందులు చవకగా దొరికేందుకు నేను ఎట్లాంటి దోహదం చేయగలను, లేకపోతే హాస్పిటల్ దాని ఎక్విప్మెంట్ దానికి కావాల్సింది అందరికీ అందుబాటులో ఉండేటటువంటి విధానంగా ఎలాంటి పరిశ్రమ స్థాపించగలను, విద్యారంగంలో అందరికీ పనికొచ్చేటటువంటి టెక్స్ట్ బుక్ ప్రింట్ చేసి నేను 5 రూపాయలకు బుక్ ఇవ్వగలనా, దీనికి అందులో నేనేం పాత్ర ధరించగలుగుతాను వహిస్తాను దేశంలో, అలాగా దేశక్షేమం ప్రజాక్షేమానికి సంబంధించినటువంటి ఇది ఏదైనప్పటికీ పరిశ్రమ రంగంలో మనుషుడు ఆలోచిస్తే వాడు దేశభక్తులు అవుతాడు. వాడికి 10 రూపాయలు తక్కువ రావచ్చు ఎక్కువ రావచ్చు అది వేరే విషయం, అది వాడి అదృష్టాన్ని బట్టి ఉంటుంది. టీవీ సెట్స్ తయారు చేసి కూడా దివాళా తీయవచ్చు, కుండలు అమ్మి తయారు చేసి అమ్మిన వాడు కూడా వాడు ఓ మేడ కట్టుకోవచ్చు, దానికి ఏమి వాడి అదృష్టాన్ని బట్టి ఉంటుంది అనుభవం, అది మన విశ్వాసం. అయితే ఈ విషయంలో ముఖ్యంగా నీకు కూడా నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఈ ఫైబర్ గ్లాస్ యొక్క అప్లికేషన్స్లో సామాన్య పౌరుడికి అందుబాటులో ఉండేటటువంటిది ఏదో తయారు చేసి ఇవ్వగలుగుతాము అది నువ్వు ఆలోచిస్తే చాలా మంచిది. ఇల్లు కట్టుకోవడానికో, ఇంట్లో ఫర్నిచర్ ఏర్పాటు చేసుకోవడానికో దేనికైనా సరే పనికొచ్చేది, ఎలా మనం ఏం చేయగలుగుతాం. మూడో, నీ యొక్క ఆర్థిక ప్రగతిని ఆశించి టీవీ క్యాబినెటే తయారు చేసినా తప్పలేదు, కానీ దాంతోపాటు నిన్ను నువ్వు నిలదొక్కుని 10 మందికి సాయం చేయగలిగింది ఏమైనా పరిశ్రమలో ముందడుగు వేస్తావా, చాలా మంచిది. బుల్లెట్ కార్ట్ తప్పకుండా, బుల్లెట్ కార్ట్ మంచి ఐడియా. ఫైబర్ గ్లాస్తో ఒక షెల్ మాదిరి చేసి దానికి వీల్స్ యాక్సిల్ పెట్టి చేయగలిగితే సామాన్యుడికి లైట్గా ఉంటుంది. మరి జీవహింస లేనటువంటి పద్ధతిని కనుక్కున్న వాళ్ళు అవుతాం, పాపం రోగిష్టి ముసిలి ఎద్దుల్ని కొట్టి చావగొట్టి వాటి ప్రాణవశిష్టంగా ఉన్న వాటి చేత భయంకరమైన బరువులు లాగించేటటువంటి ఈ దేశంలో బుల్లెట్ కార్టును తయారు చేసి ఇచ్చామనుకో దాని మీద మట్టి రాళ్ళు పోసినా ఒక ఎద్దు లాగే అంత లైట్గా ఉందనుకో, ఎలాంటి రోడ్డు మీదైనా మంచిదే కదా. అలాంటి దీన్ని మనుషుల్ని దృష్టిలో పెట్టుకోవాలి, నోరు లేని జీవాలని దృష్టిలో పెట్టుకోవాలి, పేదవాడిని దృష్టిలో పెట్టుకోవాలి. ఎలాంటి పరిశ్రమ ఇండియాకి చాలా ముఖ్యం. గాంధీజీ జీవిత చరిత్ర నీకు ఓపుకుంటే ఎప్పుడైనా చదివితే ఆయన ఏం రాశాడో ఆయన భావాలు ఏమిటో తెలిస్తే అందరూ దేశభక్తులు అవడానికి చాలా విషయాలు ఆయన చెప్పారు, దేశానికి ఎలా సేవ చేయాలో ఆయన చెప్పారు. ఆయన ఊహించినటువంటి ఇండియన్ ఎకానమీ ఆదర్శప్రాయమని నా నమ్మకం. ఆ తర్వాత గొప్ప దేశభక్తులే మహాత్ములు అయినప్పటికీ జవహర్లాల్ నెహ్రూ గారు లాంటి వాళ్ళందరూ చేసినటువంటి 5-year ప్లానింగ్లో గాంధీయన్ ప్రిన్సిపల్స్ తక్కువ అయ్యి
పాశ్చాత్య నాగరికత యొక్క ఇన్ఫ్లుయెన్సెస్ ఎక్కువ కావడం చేత పోనీ దానికి అనుగుణమైనటువంటి లేబర్ పాలసీస్ మొదలైనవి ఎకనామిక్ పాలసీస్ ఉన్నాయంటే అవి కూడా లేకపోవడం చేత తప్పుదోవని వెళ్ళడమే కాక అందులో రావాల్సిన లాభం కూడా మనకి లభించక దేశంలో అఖండమైనటువంటి సంపద అంతా అముఖ్యమైనటువంటి విషయాల మీద ముందర వినియోగం అయిపోయింది. ముఖ్యమైన విషయాలు వెనకబడ్డాయి. విద్యకి స్కూల్స్ సరిగా లేవు. ఉన్న స్కూల్స్లో సామాన్యుడికి ఏమో పిల్లల్ని పంపించేటువంటి స్తోమతికి మించిపోయిన ధర ఖరీదు స్కూల్ జీతాలు. మంచి పబ్లిక్ స్కూల్లో పిల్లల్ని పంపించాలంటే ఎవడో పెద్ద జిల్లా కలెక్టర్ హోదాలో ఉండేవాడు కానీ పెద్ద ఎండ పారిశ్రామికవేత్త కానీ భూస్వామి కానీ మాత్రమే వాడికి సాధ్యమవుతుంది. సామాన్యుడికి అందుబాటులో ఉండేటువంటి మంచి స్కూల్ లేకుండా పోయింది. ఇలాగే ప్రతిదీ ఏది చూసినప్పటికీ అన్నీ ప్రగతి ప్రగతి అని అంటూ ఉంటాం కానీ అతి ముఖ్యమైన విద్య ఆరోగ్యం ఖరీదైన మందులు మంచి ఆసుపత్రి సామాన్యుడి చేతిలో దొరకటం లేదు. హెల్త్ ఎడ్యుకేషను కమ్యూనికేషన్స్ మధ్యతరగతి వాడు ఒక మంచి వాహనం కొనుక్కొని వెళ్ళాలంటే సామాన్యంగా 10,000 to 12,000 rupees వచ్చిన కారు కుటుంబాన్ని తీసుకెళ్ళకింది ఈ దేశంలో లభించి ఉండవలసింది. 35 ఏళ్ళ మన నాగరికత స్వతంత్ర జీవనంలో కనీసం ప్రతి రైతుకు సొంత ఎద్దుబండినా ఉండి తీరవలసింది. ఈ పాటికి కనీసం 25 to 30 రైతులకు ఒక ట్రాక్టర్ అయినా ఈ పాటికి ఉండి తీరవలసింది. లేకుండా పోయింది ప్లానింగ్లో పొరపాటునే నా అభిప్రాయం. ఆ దృష్టితో ఆలోచిస్తే ఈ 84లో చేసే తప్పులో పక్కన జరుగుతూ ఉండగా ఈ తప్పు ఏంటో తెలుసుకుని ఓ కొత్త నూతన బంధాలు దేశ ప్రగతి ముందు ముందు 5-year planning అది ఎలా ఉండాలో ఆలోచించే అవేకనింగ్ న్యూ ఇంటెలిజెన్సు న్యూ రియలైజేషన్స్ న్యూ అంబిషన్స్ రివైజ్డ్ థింకింగ్ రివైజ్డ్ ప్లానింగ్ అది కూడా ఈ సంవత్సరంలోనే పుడుతుంది. అది ఆగస్టు తర్వాత నుంచి మంచి రివల్యూషనరీ ఐడియాస్ కొత్త కొత్త విషయాలు తెలుస్తాయని నేను అనుకుంటున్నాను. ఇది ఈ సంవత్సరంలో నా ఆశయం ప్రిడిక్షన్ కూడా. రాష్ట్ర ప్రభుత్వాలు మారుతాయనుకో చాలా దానికి ఏమిటి అవి ఎలాగ రాజకీయంగా జరిగేవి దాని ప్రిడిక్షన్ అక్కర్లేదు అందరికీ తెలిసిందే. మారిన పరిస్థితులు మారాలంటే మనుషుల థింకింగ్లో మారాలి కానీ ఏ పార్టీ రూలింగ్ పవర్లో ఉంటే ఏం లాభం? ఈ మనుషులే అక్కడి నుంచి టీటీ చెట్టు మారుతూ ఉంటారు బ్యాచెస్ మారుతున్నారు అందువల్ల వచ్చేటువంటి పెద్ద మార్పే ఉండదు. సామాన్య పౌరుడికి ఎప్పుడైతే ఒక ఆలోచించడానికి కావాల్సినటువంటి వాతావరణం ఏర్పడి తన అభిప్రాయం ప్రజలకి చెప్పగలిగినటువంటి అవకాశం ప్రభుత్వానికి కూడా అలాంటి సామాన్య పౌరుడికి అభిప్రాయాన్ని వినిపించుకునేటటువంటి బుద్ధి ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు దేశంలో డెమోక్రసీ ఉన్నట్టు అర్థం. అలాంటి మార్పులు రావాలి. బహుశా మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మన పాలసీస్లో ఉండేటువంటి తప్పులన్నీ కూడా ప్రస్తుత దేశకాల పరిస్థితులకి దారితీశాయి కాబట్టి ఆ తప్పులు వాటి వల్ల వచ్చేటువంటి దోషాలు ఒక క్లైమాక్స్ రీచ్ అయ్యాయని ఇక నుంచి సందు మళ్ళీ ఆ దారి మడుపు వెనక్కి వస్తుందని తప్పులు రియలైజ్ చేసిన తర్వాత ఈ మతావేశాలు మరి లేకపోతే ప్రాంతీయమైనటువంటి భాషా ప్రాతిపదిక మీద ఉండి పుట్టినటువంటి ఆవేశాలు ద్వేషాలు ఇవన్నీ మన యొక్క రాజకీయ విధానంలో ఏదో తప్పు వల్ల ఏర్పడ్డాయనే విషయం తెలిస్తే తప్పులు తెలుసుకున్న తర్వాత రైట్ ఏదో తెలుసుకునే ప్రయత్నం చేసి మార్పు మళ్ళీ వెనక్కి పెడుతుంది. క్లైమాక్స్ మనం రీచ్ అయ్యామని నేను అనుకుంటున్నాను.